రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడండి. అధ్యక్ష, ఇప్పుడు మొట్టమొదటగా సభలో నా గురించి అనుచిత వాక్యాలు చేసింది ఆ సీనియర్ నాయకుడు కాబట్టి నేను ఏమనకుండానే ముందే చెప్పిన. ఆయన ఆయన పెద్ద మనిషి, ఇటువంటి మాటలు నన్ను అనొచ్చా? అది పార్టీ, ఓ అధ్యక్ష, అది పార్టీ అంతర్గత విషయం. మంత్రులు ఎవరు కావాలి, ఒక మంత్రులు ఎవరు కావాలి, ఎవరిని చేయాలనేది పార్టీ అంతర్గత విషయం. అధ్యక్ష మీరు చెక్ చేయండి రికార్డ్స్. ఒకనాడు హరీశ్రావు గారు ఒక బాబు ఒక నిమిషం రంగన ఒకనాడు హరీశ్రావు గారేమో ఆ రోజు నా గురించి నా మంత్రి పదవి గురించి మాట్లాడు. మళ్ళా కళ్యాణ్ శ్రీహరి గారు మాట్లాడారు మా పార్టీ గురించి. అధ్యక్ష, మా పార్టీ అంతర్గత విషయం గురించి ఎవరు మంత్రులు కావాలి, ఎవరు మంత్రులు కావాలి, మా పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. ప్రతిసారి వీళ్ళ దుర్బుద్ధి ఏంటంటే, అధ్యక్ష, వాళ్ళకి అధికారం పోయినప్పటి నుంచి మా కాంగ్రెస్ పార్టీ సభ్యుల దగ్గర పోయి నీకు మంత్రి పదవి రాలేదు, నీకు అది రాలేదు, నీకు అది అని మమ్మల్ని రెచ్చగొట్టి పార్టీని చీల్చే కుట్ర వీళ్ళు చేస్తున్నారు. అధ్యక్ష, ఇది వాళ్ళ నైజం. వాళ్ళ కడుపులో విషం ఉంది. నన్ను ప్రతి ఒక్కరి దగ్గర పోయి నువ్వు మంత్రి కాలేదా ఇవన్నీ మాట్లాడేది. ఈ కుట్ర చేస్తున్నారు. కళ్యాణ్ శ్రీహరి గారు, మీరు నాలాంటి మనిషిని పట్టుకొని, అధ్యక్ష, నేను తెలంగాణలో పార్లమెంట్లో తెలంగాణ కోసం కొట్లాడిన మనిషిని, నా పదవిని ఇట్లా గడ్డిపోతరా పడేసి పోరాడు మీకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మనిషిని, నాకు పదవులు ముఖ్యమా? అధ్యక్ష, నేను పదవుల కోసం పాకులే మనిషిని అయితే పదవికి రాజీనామా చేసి మీ ప్రభుత్వాన్ని మున్గోడు ప్రజల కాళ్ళ దగ్గర తీసుకొచ్చిన అధ్యక్ష నేను. మీరు తాటికొండ రాజే అనే వ్యక్తికి, ఉద్యమకారునికి మిమ్మల్ని నమ్ముకొని టీఆర్ఎస్ బట్లకు వస్తే ఒకసారి మంత్రి పదవి నుంచి తొలగించి అవమానించుండ్రు, ఇంకోసారి టికెట్ ఇవ్వకుండా అవమానించుండ్రు. అది కళ్యాణ్ శ్రీహరి గారి చరిత్ర. అది పచ్చకామర్లలో లోకమంటే పచ్చకామర్లు. అధ్యక్ష, మా ముఖ్యమంత్రి గారు, మా గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ 100 సార్లు చెప్పిన అధ్యక్ష, 100 సార్లు ఏమని, ఈ 6 గ్యారెంటీల పథకాలు హామీలు వీతల వారిగా మేము అమలు చేస్తాము అని చెప్పినాం. అమలు చేస్తాము అని చెప్పి మా గవర్నమెంట్ కమిట్మెంట్ తోటి ఉన్నది. ఆల్రెడీ కొన్ని కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేసింది. మీరు ప్రతిసారి అసెంబ్లీలో కానీ బయట కానీ అబద్ధాలు ఆడిండ్రు. మీరు ఎప్పుడు చేస్తారు అని అన్నారు. మీరు వచ్చి 2 నెలలు అయింది. మీరు 10 ఏళ్ల పాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నారు, నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, 3 ఎకరాల స్థలం ఇస్తామన్నారు, 1 లక్ష రూపాయల రుణమామి చేస్తామని చెప్పి 5 ఏళ్ల కింద 2018లో ఎన్నేళ్ళకి చేసింది అధ్యక్ష. వీళ్ళు ఇచ్చిన హామీల విషయంలో వీళ్ళు గతంలో 10 ఏళ్ళు పరిపాలించి ఒక్క హామీ నెరవేర్చలేదు. మాకు 2 నెలలు సమయం కాలేదు. మా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఆహరించి కష్టపడి మీరు చేసిన ఆగం చేసిన తెలంగాణ, ఆగమైన తెలంగాణని గాడి పెడతామని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. మీకెందుకు కడుపులమంట, అంటే మేము చెయ్యొద్దా? మీకు అవకాశం ఇచ్చారు 2 సార్లు, మీకు 2 సార్లు అవకాశం ఇచ్చారు, 10 ఏళ్ళు పరిపాలించుండ్రు. మీరు విద్యని వైద్యని గాలి కొదిలేసిన మనుషులు, నిరుద్యోగులని గాలి కొదిలే మోసం చేసిన మనుషులు, నిరుపేదలకు ఇల్లు కట్టిస్తామని చెప్పి మోసం చేసిన మనుషులు, రైతులని నిట్ట నిలువ ముంచిన మనుషులు, ప్రాజెక్టుల మీద పేరు మీద రిడిజైన్ పేరు మీద కమిషన్ల కోసం ప్రాజెక్టులు కొట్టి దోసుకున్న చరిత్ర వీధి. మా ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిన పార్టీ ఇది. కాంగ్రెస్ పార్టీ ఆనాడు హైదరాబాద్ తో కూడిన తెలంగాణ ఎందుకు ఇచ్చింది అధ్యక్ష? వీళ్ళు అప్లై చేసిపోయిండు. నిజంగా చెప్పాలంటే ఇది మిగులు బడ్జెట్ తోటి ఉన్న రాష్ట్రం. మనమే ఒక 10 రాష్ట్రాలకు అప్పిచ్చే పరిస్థితిలో ఉండే అటువంటి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన పోయిన గణిత చరిత్ర వీళ్ళది. మనకు అప్పులు ఎందుకు చేయాలి చరిత్ర? మనకు హైదరాబాద్ నగరం ఉంది, బోలెడంతా ఆదాయం వస్తుంది. ఈ ఆదాయంతో తెలంగాణను అభివృద్ధి చేసుకోవచ్చు. వీళ్ళు స్వార్థం కోసం అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు చేసింది. మళ్ళా మాకు ఈరోజు ఏమంటుండ్రు, మీరు ఎట్లా చేస్తారు అంటారు, మేము ఇచ్చిన హామీలు ఎట్లా చేస్తారు అంటారు. మేము చేస్తాం, మేము నిరూపిస్తాం, ప్రజలకు ఇచ్చిన మాట నెరవేరుస్తాం, ప్రజలకు ఇచ్చిన మాట నెరవేరుస్తాం. వీళ్ళు తట్టుకోలేరు అధ్యక్ష, వీళ్ళు తట్టుకోలేరు. మమ్మల్ని తట్టుకునే శక్తి వీళ్ళకి లేదు. దమ్ముంటే కేసీఆర్ని హౌస్ లో రమ్మని చెప్పారు. దమ్ముంటే మేము నిరూపిస్తాం. మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇప్పుడు మీ నాయకుడిని రమ్మని చెప్పండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు మొన్న నిన్న చెప్పిండు, ఈ రోజు కూడా చెప్పిండు. ఆ దమ్ము లేదు, పారిపోతున్నారు. బయట పోయి మాట్లాడతారు, హౌస్లో మాత్రం చర్చ లేరు. ఈరోజు మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు మేము అందరం కూడా కమిట్మెంట్ తోటి పనిచేస్తున్నాం. ఒక శ్వేతపత్రం, ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం ఇచ్చినాం.
కృష్ణా వాటర్ దోపిడీ మీద చర్చ చేసి ప్రజెంటేషన్ ఇచ్చినాం. గోదావరి రోడ్డు జరుగుతుంది, మేడిగడ్డకు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అందరం పోయి చూసి వచ్చినాం. అది జీర్ణించుకోలేక ఇవన్నీ వాళ్ళు చేసే తప్పుల్ని ప్రజలకు తేట తెల్లంగా కళ్ళ కట్టేటట్టు చూపిస్తున్నాం కాబట్టి అది తట్టుకోలేక ఈ విధంగా మాకు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు. అధ్యక్ష, నేను ఈరోజు చెప్తున్నా మళ్ళీ వీళ్ళ ఆటలు సాగవు. ఏనాడైతే బీఆర్ఎస్ ని మార్చిండో అప్పుడే వాళ్ళ పని అయిపోయింది. వాళ్ళు బతుకు తెరువు కోసం, అధికారం కోసం, స్వార్థం కోసం పనిచేసే వ్యక్తులు. ఆనాడు తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టి రేవంత్ రెడ్డి గారు అన్నారు నిన్న, అమాయకులను చంపి పిల్లల్ని చంపిన పాపం మీకు ఉసురు తగ్గుతుందని చెప్పి. వాళ్ళ కుటుంబం లక్షల కోట్లు దోసుకుంది అధ్యక్ష. ఆ పాపం ఎవరో త్యాగం చేస్తే త్యాగాల పునాదం మీద ఏర్పడ్డ తెలంగాణలో ఒక కుటుంబం బాగుపడి లక్షల కోట్లు దోసుకున్న చరిత్ర వాళ్ళది. అది తెలంగాణ ప్రజలు రెండుసార్లు తప్పు చేసినామని గమనించి ఈరోజు గ్రహించి మళ్ళా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన అధ్యక్ష. ఇది పేదల ప్రభుత్వం, పేదల రాజ్యం, పేదల కోసం పనిచేస్తుంది. ఈరోజు మమ్మల్ని మా లోపల చీలిక తీసుకొచ్చి నన్ను రెచ్చగొడతారు, నీకేం కాలేదా అంటారు, ఇంకోటి దగ్గర పోతారు, నీకేం రాలేదా అంటారు. ఎంతసేపు మనం చీల్చి మళ్ళీ అధికారంలోకి రావాలని కుట్ర చేస్తారు అధ్యక్ష. కానీ వాళ్ళ పప్పులు ఉడుకో. మేము కాంగ్రెస్ పార్టీ ఈరోజు మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అందరం కలిసికట్టుగా ఐకమత్యంతో తెలంగాణ ప్రజల కోసం పనిచేసిన తప్పితే పదవుల కోసం పాకులాడే మనుషులం కాదు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష.